నమస్కారం జై కిసాన్ న్యూస్ విజేతల వీరు కార్యక్రమానికి స్వాగతం భారతదేశం వ్యాపారం ఈ రెండు పదాలు అవిచ్ఛిన్నమైనవి వ్యాపారం అనగా పాడి పంటలపై ఆధారపడి చేసే ఓ గొప్ప జీవనశైలి రైతు కష్టించి పని చేస్తూ ప్రతి ఒక్కరి ఆకలి తీర్చుతున్నాడు అలాంటి రైతుకు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే ప్రకృతి సహకరించే పరిస్థితి కనబడడం లేదు అలాంటి రైతుకు పంటను పండించడం నేడు తీవ్ర కష్టతరమైంది ఈ నేపథ్యంలో రైతు పంట బాటను విడిచి పాడి బాటన పైనమయ్యే పరిస్థితి నెలకొంది పాడి పరిశ్రమే ఇప్పటి రైతులకు జీవనాధారంగా మారింది అటువంటి పాడి పరిశ్రమ గురించి జై కిసాన్ న్యూస్ ప్రత్యేక కథనం వ్యవసాయం వ్యవసాయం అనే పదంలోనే రైతు దేశానికి చేస్తున్న సాయం సుస్పష్టంగా కనబడుతుంది సాఫ్ట్‌వేర్ అయినా హార్డ్‌వేర్ అయినా సీఎం అయినా పిఎం అయినా ప్రతిరోజు రైతును మూడు పొట్ల తలచుకోవాల్సిందే ప్రకృతి పుత్రుడిగా పిలవబడుతూ అదే ప్రకృతిపై ఆధారపడి పొలంలో కష్టించి పనిచేస్తూ మనందరి కడుపు నింపడం కోసం ఆరాటపడుతున్నాడు రైతు కాలక్రమేపీ సంభవించిన పరిస్థితులలో రైతు తన కడుపు తాను నింపుకోలేక భయానక పరిస్థితుల నడుమ రైతు జీవితం తలక్రిందులైంది ఓ పక్క ప్రకృతి వికృతిగా మారితే మరో పక్క హరిత విప్లవానంతరం చోటు చేసుకున్న మార్పులు రైతును పంటకు దూరం చేసి పాడిబాటలో పయనించేలా చేస్తున్నాయి పాడి పంటను ఆసరాగా చేసుకుని పయనించిన వ్యవసాయం రైతును కాపాడుకుంటూ వచ్చాయి నేటి పరిస్థితులు గమనించినట్లయితే ఆ రైతులు పంటను వదిలి పాడిపై మాత్రమే దృష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అలాంటి పాడి పోషణ చేస్తున్న రైతులు పశుపోషణ గూర్చి పాడి పరిశ్రమలో వారు సాధించిన అభివృద్ధి గూర్చి నేటి మన విజేతలు వీరే కార్యక్రమం హైదరాబాద్ శివార్లలో అదో చిన్న కుగ్రామం వెంకటరెడ్డి ఓ సామాన్య రైతు కుటుంబీకుడు అతడు సాధించిన అరుదైన పాడి పోషణ గౌరవం కేవలం ఆ ఊరికే పరిమితం కాక జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించేలా చేసింది వెంకటరెడ్డి పోలీసు శాఖలో పనిచేయాలనే ఆశయం రెప్పపాటు దూరంలో కలగా మిగిలిపోయింది జీవితంలో లక్ష్యాన్ని చేరలేదని కుంగిపోవడం చేతగాని వారి లక్షణంగా భావించి దిశను మార్చుకుని ఆలోచనలను కొనసాగించాడు ఏ రంగంలో రాణించగలమో అని ఏకాగ్రతగా ఆలోచించటం మొదలుపెట్టాడు వెంకటరెడ్డి తనకున్న ఆస్తి 5 ఎకరాల పంట భూమి ఆ భూమితో ఎంత పోరాడినా కడుపు నింపుకోవడం కష్టమని భావించి పశుపోషణ వైపుగా దృష్టి మళ్లించాడు మొదట 10 ఆవులతో కొనసాగిన తన ప్రస్థానం 100 ఆవులతో రోజుకు 1000 లీటర్ల పాల దిగుబడికి ఎదిగింది 4 సంవత్సరాల వ్యవధిలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడు జీవితంలో ఎదగాలన్న తపనకు కృషి పట్టుదల సహనం అనే మూడింటిని ఆయుధాలుగా మలచుకుని జిల్లా వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించగలిగాడు వెంకటరెడ్డి నోరు లేని పశువుల పట్ల ప్రేమగా నడుచుకుంటే అవే మనకు జీవితంలో అండగా నిలుస్తాయని బల్లగుద్ది చెప్తున్నాడు ఎంవీఆర్ డైరీ అధినేత వెంకటరెడ్డి అక్కడ మా విలేజ్ లోనే పొలం తీసుకొని అక్కడనే డెవలప్ చేస్తూ ఈ వ్యవసాయం మీద ఉండే మక్కువతో ఈ ఆవుల మీద ఉండే ప్రేమతో మళ్ళీ డైరీ యథావిధిగా స్థాపించడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి మా దగ్గర 100 ఆవుల వరకు ఉన్నాయి ఫస్ట్ మేము ఒక 10 ఆవులను తీసుకొచ్చాను మళ్ళీ తర్వాత ఇంకొక 10 ఆవులను తెచ్చాను ఫస్ట్ బయట నుండి ఆవులను తీసుకొస్తున్నప్పుడు రకరకాల డిసీజులు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఆవులకి అనేకమైన డిసీజులు ఉంటాయి కొత్తగా తెచ్చే వాళ్ళకి ఈ వెదర్ సెట్ కాక ఆవులు చనిపోవడం జరుగుతుంది అలా డైరీ చాలామంది డైరీలు పెట్టి మూతపడడానికి కారణము ఒకే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో డైరీలు పెడితే సక్సెస్ కావు వాటి మీద ప్రేమతోని చేయాలనే కసితో ఉన్నప్పుడు మాత్రం డైరీ 100% సక్సెస్ అవుతుంది ఈరోజు మాకు 100 ఆవులు ఉన్నాయి అందులో ఒక 50 పాలిచ్చే ఆవులు ఉంటాయి ఈ ఆవుల నుంచి మినిమం 800 లీటర్ల వరకు మిల్క్ మేము డైరీ సెంటర్కి పంపడం జరుగుతుంది ఆవులకు భద్రతగా తన పొలంలోనే భారీ షెడ్లను నిర్మింపచేశాడు
అనంతరం ప్రతి ఆవుకు సమాంతరంగా కొంత స్థలాన్ని కేటాయించి అన్నిటికీ అందుబాటులో ఉండేలా ఏర్పరిచిన ఆ తోటలలో దానాను అందిస్తారు. ఆ దానాతో పాటుగా తన పొలంలో వేసినటువంటి గడ్డిని కోపించి ట్రాక్టర్ల సాయంతో ఆ గడ్డిని షెడ్లకు సమీపంగా తరలిస్తారు. పచ్చికలను సైతం తినేలా ఆ గడ్డిని కట్టర్లలో వేసి సన్నగా పొట్టులా తయారు చేస్తారు. ఆ గడ్డినంతటిని ఆ కట్టర్లు అత్యంత వేగంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఓ పక్కన కుప్పగా తయారు చేసి వేస్తుంది. ఆ గడ్డిని బస్తాల ద్వారా పశుగ్రాసం నిల్వ కొరకు ఏర్పరిచిన ఆ తోటలలో వేసి వాటికి గ్రాసాన్ని అందిస్తారు. అంతేకాక పాల దిగుబడికి తోడ్పడే మొక్కజొన్న పిండి, జొన్న, తవుడు, సైలేజ్ తదితరమైన వాటిని ఆయా ఆవులకు అదనంగా అందిస్తూ ఉంటారు. ఇవి పశువులకు అందించడం వలన ప్రోటీన్లు అధికంగా లభించి అధిక పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఎక్కువగా ఈ ఆవులకు ఫీడ్ ఏమి యూజ్ చేయాలి అంటే కాటన్ కేక్ ఆవుని మంచిగా మెరుపుదనంతో ఉంచుతుంది. ఆ తర్వాత వచ్చేసి మన కొబ్బరి పిండి అంటే నూనె తీసిన పిండిని దాన్ని యూజ్ చేస్తాము. మరియు కందిచున్ని ఆ పప్పు లాంటిది కందిచున్ని యూజ్ చేస్తాము. మక్క, ఈ మక్క అనేది మా పొలంలోనే ఎక్కువగా పండిస్తాము కనుక దాన్ని ఫీడ్ చేసేసి దాంట్లో మిక్సింగ్ చేసి చేస్తాము. దాంతోపాటు తవుడు యూజ్ చేస్తాము. ఈ ఐదింటిని సమపాలల్లో యూజ్ చేసి డైలీ ఆవుకి ఉదయం 5 కేజీలు సాయంత్రం 5 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఆవుకి 3-3 కేజీలు ఇస్తే సరిపోతుంది. మా డైరీలో చూసినట్టయితే హై ఈల్డ్ ఆవులు ఉన్నందున అది మినిమం 15 నుంచి 20 లీటర్లు పూటకి ఇవ్వడం జరుగుతుంది. కనుక మినిమం పూటకి 5-5 కేజీల లెక్కన మేము రోజుకు 10 కేజీల దానా ఇవ్వడం జరుగుతుంది. ఈ దానా కంపల్సరీ, దానాలో మినరల్ మిక్చర్స్ కానీ కాల్షియం కానీ కంపల్సరీ కలపాలి. డైలీ కలిపినప్పుడే ఈ ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్ కరెక్ట్గా రావడం జరుగుతుంది. మామూలుగా ఇది లేకుండా ఏదో కొద్దిగా ఇచ్చేస్తే ఆవు కూడా కొన్ని రోజులు మాత్రమే పాలు కరెక్ట్ ఇస్తుంది, తర్వాత క్రమేపీ డౌన్ కావడం జరుగుతుంది. పశువులకు ఎంత దాణా అందించినప్పటికీ కాలానుగుణంగా వచ్చే వ్యాధులను అరికట్టడానికి, జబ్బు బారిన పడి మృతి చెందే దూడల రక్షణకు సరైన సమయంలో చికిత్స అందుబాటులో ఉండేలా వాటిని పర్యవేక్షిస్తూ ఓ వెటర్నరీ డాక్టర్ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులలో వచ్చే వ్యాధులు కాలాన్ని అనుసరిస్తూ వాటి ఆరోగ్యాలతో చోటు చేసుకునే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాల దిగుబడులతో పాటుగా పశువుల ఆరోగ్యపరమైన మార్పులను ఎప్పటికప్పుడు ప్రత్యేకించి ఓ వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షిస్తుంటాడు. వాటి సంరక్షణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇందులో ఈ హెచ్ఎఫ్ కౌస్లో ఎక్స్పెషల్లీ అటాక్ అయ్యే డిసీజెస్, వైరల్ డిసీజ్ ఓన్లీ ఎఫ్ఎండి, బ్యాక్టీరియల్ డిసీజెస్ హెచ్ఎస్బికి వ్యాంథ్రాక్స్, తర్వాత ఫంగల్ డిసీజెస్ వచ్చేసి థైలేరియాసిస్, బేబీసియాసిస్ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. వైరల్గా ఎఫ్ఎండి అంటే గాలికుంటు వ్యాధి వస్తుంది అన్నమాట. తర్వాత ప్రోటోజోవల్ డిసీజెస్ వచ్చేసి థైలేరియాసిస్, బేబీసియాసిస్ ఇలాంటివి హెచ్ఎఫ్ కౌస్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే వీటికి ఈ బేబీసియా థైలేరియాసిస్ రాకోకుండా మనం ముందుగానే వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ బ్యూటాక్స్ స్ప్రే చేసుకోవాలి, అంటే పిడుదల నివారణ మందు. తర్వాత డివార్మింగ్స్, వ్యాక్సినేషన్స్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వలన ఇలాంటి డిసీజెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో ఎక్స్పెషల్గా మనం ఈ ఆవులకి ఎండలు ఎక్కువగా ఉండడం వలన పాల దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ పాల దిగుబడి తగ్గిపోకుండా మనము ఆవులకి ఎండలు ఎక్కువ పడకోకుండా గోన సంచులు కట్టేసి వాటికి వాటర్ కొట్టడం కానీ ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెంకటరెడ్డి డైరీ నుంచి రోజుకు 800 లీటర్ల పాలు దిగుబడి లభిస్తుంది. ఆ పాలను విజయ, జెర్సీ లాంటి పెద్ద పెద్ద డైరీలకు ఆయా పశుపోషణ సంస్థల నిర్వాహకులు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆయా డైరీ సంస్థలు కూడా పాల సేకరణ విధానాలపై తగుతగు సూచనలు, సలహాలు ఇవ్వటం కోసం ప్రత్యేకంగా సూపర్వైజర్లను నియమిస్తారు. ఆయా సూపర్వైజర్లు పశుపోషణ సంస్థలను కనిపెట్టుకుని ఉంటూ పాలు పితికే సమయంలో వహించవలసిన జాగ్రత్తలు, వెన్న శాతం ఎక్కువగా రావటానికి తగుతగు సూచనలు ఇస్తుంటారు. అలాంటి సూపర్వైజర్లు పశుపోషణ రైతులకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకోసం. పాలు పితికిన ఒక వితిన్ 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ లోపు మాకు చిల్లింగ్ సెంటర్కు రావాలి పాలు. అంత లోపల వస్తే మాకు ఎంబీఆర్టీ అనేది పెరుగుతుంది.
కావున వీళ్ళకు గైడెన్స్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని మేము వివరిస్తుంటాం। మేము 30 గ్రామాల నుంచి పాలు స్వీకరిస్తుంటాము। రైతులని క్యాన్లు గాని మూతలు గాని మొత్తం క్లీన్ గా చూసుకోవడానికి వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటాము। ఇలా కడుకోవాలి, ఇలా మెయింటైన్ చేయాలి, ఇట్లా ఈగలు పడకూడదు, ఈగలు పడితే ఇట్లా బ్యాక్టీరియా వస్తుంది, పాలు తొందరగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మంచి సరి చూసుకోమని మేము రైతులకు సజెషన్స్ ఇస్తుంటాము। ఒక ఆవుకి వచ్చేసి 5 కేజీస్ ఫీడింగ్ ఏమని మేము వీళ్ళకు బిఆర్ వాళ్ళకు చెప్పేస్తుంటాము। దీనిలో పైన చెత్త రాకుండా మొత్తం జాలీలు పెట్టి ఇవన్నీ కవర్ చేయించడానికి ప్రయత్నం చేస్తుంటాము। విలేజ్లోకి వెళ్తే మేము వెటర్నరీ క్యాంప్ అరేంజ్ చేసాము। ఒక విలేజ్లో వచ్చేసి ఒక 100 కౌస్కు వెటర్నరీ క్యాంప్ అరేంజ్ చేసాము। వాళ్ళకు ఫ్యాట్ గాని సెనఫ్ గాని ఏది గాని ఆవుకు కట్టడం గాని అది కట్టకున్నా గాని దానిలకు వేరే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా మొత్తం మేము దానిలకు సజెషన్ ఇచ్చి మందులు ఇచ్చే తట్లు మా డాక్టర్ వచ్చేస్తాడు కంపెనీకి వెళ్ళి వాళ్ళ తరపుకి వెళ్ళి మేము అన్నీ ప్రొవైడ్ చేస్తుంటాము। ఫ్రీగానే ఉంటుంది మా క్యాంపు। సైలేజ్ వాడడం వలన ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ 4.5 ఫ్యాట్ ఉంటుంది, 8.5 ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది। దానివలన సారు గుడుక వాటర్ లేని సమయంలో ఇది మంచి ఉపయోగపడుతుంది సార్కు। కోఫోర్ గడ్డి వలన కోఫోరు తర్వాత చొప్ప ఇవన్నీ మొత్తం మిక్సింగ్ పెట్టి తీసుకుంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మంచిగా వస్తుందని చెప్పడం జరుగుతుంది రైతులకు। ఇంతటి అభివృద్ధి సాధించిన ఆ రైతు కొసమెరుపుగా మరో అద్భుతమైన కార్యక్రమానికి తెరలేపాడు। పాడి పశువుల వ్యర్థాలను అటు పంట పొలాలకు ఎరువుగా మాత్రమే వాడక గోబర్ గ్యాస్ ను కూడా తయారు చేస్తూ వారి నిత్యావసర వంటలకు ఆ గ్యాస్ ని వినియోగిస్తూ సమర్థవంతమైన పశుపోషణ చేయగలుగుతున్నాడు। పాల దిగుబడితో మాత్రమే సంతృప్తి చెందలేదు వెంకటరెడ్డి, పశువుల వ్యర్థాలను ఎరువులుగా వాడుకుంటూ పశుగ్రాసం పెంచుతున్నాడు। అంతేకాక పశువుల పేడతో గోబర్ గ్యాస్ కూడా ఉత్పత్తి చేస్తూ సమర్థవంతమైన పశుపోషణను చేయగలగటం ఇక్కడ మరో విశేషం। ఆ గోబర్ గ్యాస్ ను ఎలా తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం। ముందుగా పశువుల పేడను సేకరించాలి, అందులో కొంత భాగం నీరు పోయాలి, అలా పోసి మిశ్రమంగా కలియతిప్పాలి। ఆ మిశ్రమాన్ని తీసుకుని గోబర్ గ్యాస్ తయారీ కోసం ఏర్పరిచిన కుంటలో పోయాలి। ఆ మిశ్రమం అందులో పోశాక కుంటకు కింద భాగంలో ఏర్పరిచిన పైపు మార్గం గుండా ఆ పేడ వెళ్ళి పక్కనే ఉన్న గోబర్ ట్యాంకుకు చేరుతుంది। అలా చేరిన ఆ పేడ నుంచి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది। అలా ఉత్పత్తి అయిన గ్యాస్ ను ఓ పైప్ ద్వారా స్టవ్కి అమర్చి అక్కడ నిత్యావసరమైన వంటకాలను ఆ గ్యాస్ తోనే తయారు చేస్తుంటారు। ఇప్పుడు డైరీలో వచ్చే వ్యర్థాలు అంటే పేడ, దాంతో పాటు యూరిన్, ఇలాంటిది ఏం చేయాలి అంటే ఈ పేడని మామూలుగా కంపోస్ట్ ఎరువుల కింద యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది। దాంతోపాటు ఈ యూరిన్ అంటే ఈ యూరిన్తో పాటు ఆవులను కడిగిన వాటరు అదంతా మేము ఏం చేస్తాము అంటే గోతులోకి సంపులోకి వెళ్ళిపోతుంటుంది ఈ వాటర్ అంతా, అందులో నుంచి మేము మోటార్ పంపింగ్ చేసేసి దాని నుంచి మన పొలాలకి మొక్కజొన్న చేను కానీ గడ్డి కోవు 4 కోవు 5 ఏపీవిఎన్ ఇట్లాంటి వాటికి మేము యూజ్ చేస్తాము। అంటే ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఈ వచ్చే వ్యర్థాలతోనే ఈ యూరిన్ కడిగిన వాటరు ఈ పేడ ఇదంతా కలిపేసి వాటిని పొలానికి పెట్టడం జరుగుతుంది। ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శుద్ధమైన పాలు లభించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది। గ్యాస్ దీంతోపాటు గోబర్ గ్యాస్ లాంటిది తయారు చేసుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది। మినిమం ఉదయం సాయంత్రం 4 తట్టల పేడ వేసినట్టయితే మినిమం 4 మినిమం సరిపోయినంతగా మామూలుగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, గోబర్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది। దీన్ని కూడా కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ప్రతి రైతుకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను। విజేతలు వీరు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం।